ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సరైన సమయానికి వచ్చావు వాసుదేవరావు, ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు కదా ఈ ఆనందం ఆవిరైపోతుంది. అన్నయ్య, అదేంటన్నయ్యా పరాయి మనిషిలా అలా గుమ్మం దగ్గరే ఆగిపోయారు? లోపలికి రండి. మంచి సమయానికి వచ్చావురా వాసు, ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాను. అయినా చిన్న దెబ్బ అయితే మాత్రం మాకెవరికి చెప్పవా ఏంటి? లేదురా, ప్రతి చిన్న విషయాన్ని మీ దాకా తీసుకువచ్చి మిమ్మల్ని ఎందుకు కంగారు పెట్టడం అని. అలాంటే ఎలాండి, మీరక్కడ బాగుండాలని భానుతో సహా ఇక్కడ అందరం కోరుకుంటున్నాం. మీకేదైనా బాధ కలిగితే మాకు కూడా బాధగానే ఉంటుంది కదా. నువ్వంటే బాగానే అభిమానం ఉంది మామయ్య. ఈరోజు ఇంట్లో పండగే. వదినకి ఇష్టమైన స్వీట్ మమ్మీ చేసింది, మమ్మీకి ఇష్టమైన స్వీట్ వదిన చేసి తీసుకొచ్చింది. వీళ్ళిద్దరి అనుబంధం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఈ ఆనందంలో ఉండడం ఇంకా ఆనందంగా ఉంది. అవునన్నయ్య, చాలా రోజుల తర్వాత మా ఇల్లు ఇంత సంతోషంగా ఉంది. నా పిల్లలు, నా కోడలు, నా అల్లుడు, ఇలా నా వాళ్ళంతా కూడా నాతోనే ఉన్నారు. నా ఇల్లు ఇలా ఉండాలని చెప్పి నేను ఎప్పుడూ కోరుకున్నాను. ఈ ఆనందానికి కారణం ఇదిగో నా కోడలు భాను. తన వల్లే ఈరోజు నా కుటుంబం ఇంత సంతోషంగా ఉంది. ఇలాంటప్పుడు మీరు కూడా మాతో పాటు ఉండడం అనేది ఇంకా బాగుంది. ఇంకా ఆలోచిస్తావేంటి వాసుదేవరావు? ఫోటో తీసుకొచ్చావు కదా, ఆ ఫోటో సంగతి ఏంటో చెప్పు. ఆ ఫోటో ఏంట్రా వాసు? ఇదా, ఇది ఒకప్పటి జ్ఞాపకంరా. అందరికీ గతం మధుర జ్ఞాపకాలనిస్తుంది, కానీ మన గతం మన రెండు కుటుంబాలు దూరం అయ్యేలా చేసింది. ఆ గతాన్ని ఎప్పటికీ తలుచుకోకూడదని నేను ఎన్నోసార్లు అనుకుంటాను, కానీ మనం వదిలేసిన ఆ గతం నన్ను మాత్రం వదలట్లేదురా. పిచ్చివాడా, ఎంత వయసు వచ్చినా కూడా చిన్ననాటి గుర్తులు ఎవరూ మర్చిపోలేర్రా. ఎంత కాదనుకున్నా కూడా గతంలో చేదు ఉంటుంది, తీపి ఉంటుందిరా. చేదును మర్చిపోవడానికి ప్రయత్నించాలి, తీపిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉందో చూస్తా నువ్వు. అరే ఎంత బాగుందో చూడు మిళా. ఈ ఫోటో చూస్తుంటేనే అర్థమవుతుంది కదరా మన గతం ఎంత బాగుందో. అరే కార్తీక్ చూడరా ఎలా ఉందో. చాలా బాగుంది. మీ మామయ్య చూడు ఎంత స్మార్ట్ గా ఉన్నాడు. నాన్నా, ఈ ఫోటో ఎక్కడ దొరికింది మీకు? చెప్పు వాసుదేవరావు, ఆ ఫోటో శివ ఇచ్చాడని చెప్పు. ఇది మీది వయసులో ఉన్నప్పుడు ఫోటో కదా మామయ్య, ఇప్పుడెలా దొరికింది? అది నిన్న అనుకోకుండా బీరువాలో ఉన్న ఫోటోలన్నీ తీశాను బాబు, అందులో ఇది దొరికింది.
కుటుంబాలు కలిసిన్నప్పుడు హ్యాపీగా తీయించుకున్న ఫోటో కాబట్టి ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చాను. అక్కడుంటే నేనొక్కడనే చూసి ఆనందిస్తాను, ఇక్కడుంటే అందరూ చూస్తారు కదా అని ఈ ఫోటోని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి వాసుదేవరావు, అక్కడ మావయ్య చెప్పమన్నదేంటి, ఇక్కడ నువ్వు చెప్తున్నదేంటి? అంటే ఈ కుటుంబానికి నువ్వు నిజాన్ని చెప్పవా? అందరూ ఇంత హ్యాపీగా ఉన్న టైంలో శివ ఇచ్చాడని నేను ఎలా చెప్పగలను? అసలు వాడు శివానో కాదో కూడా తెలీదు. ఇలా ఇవ్వండి. చాలా బాగుందన్నయ్య. భాను, ఇదందరికీ కనిపించేలాగా హాల్లోనే మంచి ప్లేస్ చూసి పెట్టు. అలాగే అత్తయ్య. ఏమండి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటండి అలా ఉన్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఏమైంది? నేను అలిగాను, నాకు కోపం వచ్చింది. అయితే బొంగుముద్దు కూడా పెట్టుకున్నారా? ఏ, కనిపించట్లేదా? లేదండి, మీకు కోపం అని తెలుస్తుంది తప్ప మీ బొంగుముద్దు తెలియడం లేదు. నువ్వు సరిగ్గా చూడట్లేదు బాను, బాగా చూడు, నీకే తెలుస్తుంది. ఏంటండి తెలిసేది? ఏదో తోటలాగా చూడండి, ఆ గడ్డం ఎంత ఉందో, ఆ గడ్డంలో మీ బొంగుముద్దు కనిపించట్లేదు. క్లీన్ గా షేవ్ చేసుకోండి, అప్పుడు కనిపిస్తుంది. హలో, ఏంటి ఈ గడ్డం తీసేయాలా? అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? మీ భార్య నేను, నాకు నచ్చలేదని చెప్పాను కదా, తీసేస్తే ప్రాబ్లం ఏంటి? చూడు బాను, ఈ గడ్డానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో మంది అమ్మాయిలు ఈ గడ్డాన్ని చూసి లవ్ చేశారు. వాళ్ళ కోసమే నేను చాలా కేర్ తీసుకుని ఈ గడ్డాన్ని ఇంత అందంగా పెంచాను. గొప్పేలేండి, అయినా గడ్డాన్ని చూసి ప్రేమించడం ఏంటో, ఎవరైనా మనసును చూసి ప్రేమిస్తారు, గడ్డానికి కూడా ప్రేమికులు ఉంటారా? వినడానికి విచిత్రంగా ఉంది. ఏంటి బాను, నన్ను వేరే వాళ్ళు ప్రేమించారంటే నీకు కోపం వచ్చిందా? రాదా మరి, మీరు నాకే సొంతం, నా మనిషిని ఇంకెవరైనా ప్రేమిస్తే నా కోపం రాదా? అందుకే వచ్చింది, ఇందులో తప్పేముంది? నేను అందగాణ్ణి, మంచివాణ్ణి, అందుకే అందరూ నన్ను ప్రేమిస్తారు. దానికి నువ్వు కోపం తెచ్చుకోవడం ఎందుకు? అయినా కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు, అయినా అష్టభార్యలు కోపం పెంచుకున్నారా, ప్రేమగా చూసుకోలేదు? మీరేం కృష్ణుడు కాదండి, 8 మంది భార్యలు, 16,000 మంది గోపికల్ని పెట్టుకోవడానికి. మీరు నా భర్త, మీరు నాకే సొంతం. మిమ్మల్ని ఇంకెవరైనా ఇష్టపడ్డారంటే నేను ఊరుకోను, జాగ్రత్త. అబ్బో, నీకు నా మీద చాలా ప్రేమ ఉందే. ఏ, నా చేతల్లో మీకు కనిపించట్లేదా? నీ ప్రేమ నలుగురిలో కనిపిస్తుంది కానీ 4 గోడల మధ్యలో కనిపించడం లేదు, అందుకే నేను అలిగాను. ఏంటండి ఇది, చిన్నపిల్లలాగా ప్రేమ ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. అందరిలో ఒకలాగా, మన ఇద్దరు ఉన్నప్పుడు ఒకలాగా నటించడం నాకు రాదు. మా అమ్మ నీకిష్టమైన స్వీట్ ఇచ్చింది, నువ్వు మా అమ్మకి ఇష్టమైన స్వీట్ తెచ్చావు, మావయ్య గారు అందరికీ ఇష్టమైన ఫోటో తీసుకొచ్చారు. ఇలా ఇంట్లో అందరూ ఎవరిష్టాలకు తగ్గట్టు వాళ్ళుంటున్నారు, మరి నాకిష్టమైన నువ్వేమో దూరంగా ఉంటున్నావు, అది నాకు చాలా కష్టంగా ఉంది. అదా మీ బాధ కారణం? ఏంటి బాను అంత తేలిగ్గా తీసుకుంటున్నావు? అదే అసలు బాధ కారణం. కానీ ఎన్నాళ్ళు ఎడబాటు, అయినా నువ్వు నాకేం చెప్పావు, గిఫ్ట్ ఇస్తానన్నావు, నా మనసుకు నచ్చినట్టుగా ఉంటానన్నావు, మరేది, ఇంకా దూరంగానే ఉంటున్నావు కదా. సరే, కళ్ళు మూసుకోండి. అంటే? మీరనుకున్నదే, కళ్ళు మూసుకోండి. అసలు నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావో నేను అస్సలు అనుకోలేదు తెలుసా. మాట్లాడొద్దు, కళ్ళు మూసుకోండి.
నీలిమా, ఏంటమ్మా ఇది? ఎవరి మీద కోపమో బొమ్మల మీద చూపిస్తావేంటి? మరి ఇంకేం చేయమంటావు మావయ్యా? నా కోపం ఎవరి మీద చూపించమంటావు? ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? అందరూ ఒకటైపోతున్నారు, నేనొక్కదాన్ని ఒంటరిదాన్ని అయిపోతున్నాను. నా గురించి ఆలోచించేది నువ్వు తప్ప నాకింకెవ్వరు లేరు. ఈ ప్రపంచంలో నా మంచి కోరుకునే వాడివి నువ్వు ఒక్కడివి మావయ్యా. కానీ నీ ఒక్కడి వల్ల ఏమవ్వటం లేదు మావయ్యా. అక్కడ భానుకి అందరి సపోర్ట్ ఉంది, అన్నిటికన్నా ఎక్కువ కార్తిక్ సపోర్ట్ ఉంది. మళ్ళీ వాళ్ళందరూ ఒకటైపోతున్నారు. భాను కార్తిక్ కలిసిపోతున్నారు, అతని తట్టుకోలేకపోతున్నాను మావయ్య. వాళ్ళంతా హ్యాపీగా ఉంటే నాకు పిచ్చికిపోతుంది, వాళ్ళు సరదాగా ఉంటే నాకు ఏడిపోస్తుంది, వాళ్ళు కలిసిపోయింటే నాకు కోపం పెరిగిపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. నా కళ్ళ ముందు వాళ్ళని నవ్వుతూ మాట్లాడుకుంటుంటే నా మనసు రగిలిపోతుంది, నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కార్తిక్ నుంచి భానుని విడదీయాలంటే వాసుదేవరావుని బావుగా వాడుకోవాలనుకున్నాం, కానీ ఎక్కడైంది మావయ్య? ఏం జరగలేదు కదా. ఆ వాసుదేవరావు అక్కడికి వచ్చినా కూడా ఏం ఉపయోగం లేదు, ఇంకేం చేస్తాను నేను? ఇదా అమ్మా నీ కోపానికి కారణం? అనవసరంగా నువ్వెందుకు బీపీ పెంచుకుంటున్నావు? మనం పద్మవ్యూహం పన్నాం, దాంట్లో వాసుదేవరావు చిక్కుకున్నాడు, కానీ ఇంకా బయటే ఉన్నానన్న భ్రమలో ఉన్నాడు. కానీ మన వల్ల ఇరుక్కుని విలవిల్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్తాను రా. నేనేనన్నా. ఏంటి నాన్నా ఇది? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నన్ను కలుస్తానని చెప్పి నాతో ఎందుకు కలవలేదు? నువ్వు నా కంటికి కనబడకుండా ఎందుకు దోబుచ్చులాడుతున్నావు? నువ్వు నా కంటికి కనిపించి నాతో మాట్లాడుంటే బాగుండేది. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా నాన్నా, నా మొహం మీకు చూపించలేకపోతున్నాను అని. నేనొచ్చానని మీకు ఆధారం చూపించాను కదా. అత్తయ్య వాళ్లతో మాట్లాడమన్నాను, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పమన్నాను కదా, మరెందుకని చెప్పకుండా వచ్చారు? ఈ సంగతి నీకెలా తెలిసింది? అదేంటి నాన్నా, మీరు ఎక్కడున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో అన్నీ నేను చూస్తున్నాను. నేను మీకు ఎదురుపడలేకపోతున్నాను, అంతేకాని మీ ప్రతి పని నాకు తెలుస్తుంది. మీరెందుకు మాట్లాడలేదు అది చెప్పండి. ఏం చెప్పమంటావురా? చెప్దామనే వెళ్ళాను, కానీ తీరా చెప్దామనుకునేలోపు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ విషయాన్ని ఎలా చెప్పను? చెప్తే వాళ్ళెలా తీసుకుంటారో తెలీదు, ఎలా బాధపడతారో తెలీదు. నిజం చెప్పి వాళ్ళందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా తిరిగొచ్చేశాను. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని చెడగొట్టలేకపోయాను. ప్రదీప్ నమస్తే సార్. నమస్తే. లాస్ట్ 10 డేస్ నుంచి నా కాల్ డేటా అంతా కావాలి. ఓకే సార్, తెప్పిస్తాను. కొంచెం అర్జెంట్. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ.
ఈ రోజు ఏం పచ్చడి చేద్దామే? టమాటా కొత్తిమీర కలిపి పచ్చడి చేసేసాను, నువ్వేం చేయక్కర్లేదు. అవునా? సరే అయితే. బాను, ఒరే ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బామ్మ, ఊరికి వచ్చాను. చాందిని, నువ్వెందుకు అనవసరంగా తిరుగుతున్నావు? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదు వదినా, వాకింగ్ చేస్తే మంచిదన్నారు కదా, అందుకే చేస్తున్నాను. చూడు, వాకింగ్ ఎర్లీ మార్నింగ్ చేయాలి లేదా ఈవినింగ్ చేయాలి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే వదినా. నేను నీకోసం వస్తే నువ్వేంటి ఇలా తప్పించుకుంటున్నావు? బాను, నేను నీకోసం వస్తుంటే నువ్వు నాకు అందనంత దూరం వెళ్ళిపోతున్నావు, అది నాకు నచ్చలేదు. నీ సంగతి తర్వాత చెప్తాను. శ్రీవారు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు. ఈ కాఫీ తాగండి, కోపం తగ్గిపోతుంది. నేను కోపంగా ఉన్నానన్న విషయం శ్రీమతి గారికి ఎలా తెలిసిందో? అసలు నా గురించి పట్టించుకోకుండా ఇంట్లో అందరితోనూ మాట్లాడుతున్నావు, మరి నా కోపం నీకెలా తెలిసింది? ఎవరి గురించైనా ఎదురైతే తెలుస్తుంది, మాట్లాడితే తెలుస్తుంది. కానీ మీ గురించి మాత్రం నా మనసు నాతో చెప్తుంది. మీరు నాకు దూరంగా ఉన్నా మీరు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. మీరు నన్ను పట్టుకోవడానికి ఒక్కటా చాలా ప్రయత్నాలు చేశారు కదా. అంటే ఏంటి బాను, తెలిసే తప్పించుకుని తిరిగావా? లేకపోతే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం అనుకున్నారా? ఎక్కడ పడితే అక్కడ చిలి పనులు చేయడానికి. మొన్నే బామ్మ చెప్పారు కదా, మన మధ్య ముద్దులు హద్దుల్లో ఉండాలని. అందుకే హద్దుల్లో ఉన్నాను. అందుకని నన్ను ఇంతలా ఏడిపిస్తావా? ఇప్పుడు నేను హద్దు దాటుతాను. ఏంటండి ఇది, ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది? ఇక్కడ ఎవ్వరూ లేరు, అయినా నా భార్య నేను ముద్దు పెట్టుకుంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఒకవేళ ఏమన్నా అనుకున్నా సరే, ఇప్పుడు మాత్రం నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనుకున్నా, అంతే.